దివంగత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఆయన అభిమానులు. మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని, సమీప ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జనసేన సీనియర్ నాయకులు నల్ల శ్రీధర్ కోరారు. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో మెడికల్ క్యాంప్ వాల్ పోస్టర్ను జనసేన నాయకులు ఆవిష్కరించారు. నల్ల ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరగనుందన్నారు. ఈ నెల 31 నుండి వచ్చే నెల 1వ తేదీ వరకు షాదీఖానాలో 2 రోజుల పాటు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఏడు శ్రీను, అమలాపురం మున్సిపల్ ప్రతిపక్ష నేత. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున డిప్యూటీ అమలాపురంలో శ్రీ నల్లా శ్రీధర్ గారి సతీమణి శ్రీమతి ఇంద్ర గారిని జ్ఞాపకార్థం ఆవిడ పేరు మీద 18 రకాల టెస్టులతో ఒక మంచి మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. గత సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగా అభిమానులు ప్లస్ జన సైనికులు పుర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టెస్టులు చేయించుకోవాలంటే చాలా కాస్ట్, చాలా ఖర్చుతో కూడిన విషయం. ఇది ఉచితంగా, ఎందుకంటే ఎవరికి ఏదో ఉందని కాదు, నిజంగా ఉంటే కనుక అది ఆదులోనే అయితే మన క్యాన్సర్ని జయించే ఇది ఫస్ట్ స్టేజ్ దాటితే మాత్రం చాలా ఇబ్బంది అయ్యి ప్రాణపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటివి లేకుండా ముందుగానే మనం తెలుసుకుంటే మన ట్రీట్మెంట్కి అవకాశం ఉంది. కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా మన శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 2వ తారీఖున పుట్టిన సందర్భంగా 31 ఆగస్టు 1వ తారీఖున 2 రోజులు ఈ అవకాశాన్ని ప్రజలందరికీ కల్పించాం. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని దాని ద్వారాగా ఇది చేయించుకుంటే ఉండదని కాదు, ఒకవేళ ఉంటే త్వరగా అది క్లియర్ అవడానికి అవకాశం ఉంది. ఎవరికి ఏం అవ్వకూడదని ఒక మంచి ఆశయంతో ఈ రోజు ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. దీని అందరూ కూడా ఉపయోగించుకుని దీని అవకాశాన్ని, ఆ రోజు నిజంగా ట్రీట్మెంట్ ఉంటే అది ఖచ్చితంగా చేస్తున్నారు, మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. 18 రకాల టెస్టులు, నిజంగా ఈ టెస్టులు చేస్తే చాలా కాస్ట్, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నా జనసేన తరపున నేను అందరికీ కోరుకుంటున్నాను. పేరు నల్లా శ్రీధర్, అమలాపురం జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో జిఎస్ఎల్ వారి సౌజన్యంతో నల్లా ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపు భారీ స్థాయిలో 18 రకాల మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇది ఈ నెల 31 వచ్చే నెల 1వ తారీఖుని ఆయన 2వ తారీఖున ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నాము. 2వ తారీఖున మొక్కల కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం అవి చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇప్పుడు ఈ కాలంలో క్యాన్సర్ అనేది చాలా ప్రథమంగా అన్ని కుటుంబాలని అల్లకల్లోలం చేస్తుంది. సేమ్ అదే నేను కూడా అనుభవించాను. మా మిస్సెస్ ఈ క్యాన్సర్ దానివల్ల ఇబ్బంది కూడా తను చనిపోయింది. అప్పటి నుంచి నేను 2 సంవత్సరాల నుంచి, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మొదలెట్టాను. ఈ నల్ల ఇంద్రాణి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని రాకుండానే ఈ టెస్టుల ద్వారా అందరూ చేయించుకుని, క్యాన్సర్ ఒకటే కాదు ఇంకా అన్ని ఉన్నాయి, హార్ట్ ఉంది, మొత్తం అన్ని రకాలు ఉన్నాయి. ఈ అన్ని అందరూ వచ్చి ముందే రాకుండా దీన్ని చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మొత్తం మేము అందరం కలిపి రకరకాల కార్యక్రమాలు అమలాపురంలో అందరం కలిపి చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు అన్నింటినీ ఎవరు ఏ కార్యక్రమం చేసినా అన్ని విజయవంతంగా నిర్వహించమని కోరుకుంటున్నాను. మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఆయన జన్మదిన సందర్భంగా మరి నల్లా శ్రీధర్ గారు ఇంద్రాణి గారి ఆధ్వర్యంలో మరి ఆవిడ ఇంద్రాణి మెమోరియల్ ద్వారా మెగా మెడికల్ క్యాంపు ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంప్ కి అందరూ కూడా ఈ రోజుల్లో చాలా మంది క్యాన్సర్ వ్యాధితో బయట పడుతున్నారు. చాలా చిన్న వయసులోనే మరి అనేక రకమైన క్యాన్సర్ వ్యాధుల్ని నిర్ధారించడానికి ఉచిత వైద్య పరీక్షలు మరి నిర్వహించడం జరుగుతుంది. ఆ వేదికగా మన షాదీఖానాలో మరి జిఎస్ఎల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 18 రకాల వైద్య సిబ్బందులు
వచ్చి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద అందరూ కూడా ఒకసారి వచ్చి మనం వైద్య పరీక్షలు చేయించుకుని ఎవరూ కూడా సిగ్గుపడకుండా ఏదో వస్తుంది రిపోర్టు అని భయపడకుండా చక్కగా వైద్యం చేయించుకుని ఉచితంగా మందులు తీసుకుని మనందరం ఆరోగ్యంగా, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈ జనసేన పార్టీలు అదే కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఉచిత మందులు, కళ్ళ పరీక్షకి సంబంధించి ఆప్తల్మాలజీ డిపార్ట్మెంట్ కూడా సెపరేట్ గా ఉంటుంది. వాళ్ళకి ఎవరికైనా మరి కంటి చూపు లోపం ఉంటే వాళ్ళకి కళ్ళజోడు కూడా వేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాహనదారులంతా